ఇదే చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు. నిజంగా ఎలా ఉంటాయో తెలుసా? కొత్త సినిమా రిలీజ్ అయితే వాల్ పోస్టర్ కనిపిస్తుంది, ఒక వారం కనిపిస్తుంది, వారం అయిపోతేనే వాల్ పోస్టర్ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నిజంగా కొత్త సినిమా వాల్ పోస్టర్ల మాదిరిగా లేవా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను, ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఎలా ఉన్నాడు మనిషి అనంటే, కాపీ కొట్టడం కూడా సరిగ్గా చేతగానే మనిషి. మామూలుగా కాపీ కొట్టేవాడిని ఎవడైనా కాపీ రాయడంటాడు, కానీ ఈ పెద్ద మనిషి కనీసం జగన్ దగ్గర నుంచి కాపీ కొట్టాడు కూడా సరిగ్గా కూడా చేతగానే మనిషి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇలా కాపీ కొట్టే వాళ్ళను ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్తారు అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది 1983 సంవత్సరం, అప్పుడు కొత్తగా ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టాడు. ఎన్నికలప్పుడు అడుగుపెట్టి ఎన్నికలకి 8 నెలల ముందు వచ్చాడు. వచ్చిన ఈ రామారావు గారు ఎన్నికలకు 6 నెలల ముందు రామారావు గారు 2 రూపాయలకే కిలో బియ్యం అని చెప్పి ప్రకటించాడు. ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకు కిలో బియ్యం ప్రకటించేసరికి అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి, ఆయన ఏం చేశాడో తెలుసా? కొంచెం అటు ఇటుగా చంద్రబాబు నాయుడు గారు మాదిరిగానే ఏం చేశాడో తెలుసా? ఎన్నికలకు 6 నెలల ముందు రూపాయి 90కే కిలో బియ్యాన్ని ఇవ్వడం మొదలుపెట్టాడు. కానీ ప్రజలేం చేశారో తెలుసా? గట్టిగా బుద్ధి చెప్పారు. అయ్యా, 4.5 సంవత్సరాలు మమ్మల్ని పట్టించుకోలేదు, ఆ తర్వాత ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం ఆయన చెప్పాడు కాబట్టి నువ్వు ఇస్తానంటా ఉన్నావు, నిన్ను నమ్మేదట్టయ్యా అని చెప్పి గట్టిగా బుద్ధి చెప్పారు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి, విజయభాస్కర్ రెడ్డి గారికి. ఇవాళ రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి కూడా రేపొద్దున జరగబోయేది ఏమిటి అనంటే, ప్రజలు ఈ మాదిరిగానే బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు. 5 సంవత్సరాల పరిపాలనలో 4.5 సంవత్సరం ప్రజలను పట్టించుకోకుండా కేవలం ఎన్నికలకు 6 నెలల కోసం 3 నెలల ముందు మాత్రం రకరకాలుగా ప్రజలను మోసం చేసే విధంగా స్కీములు పెట్టి, అది కూడా జగన్ చెప్పాడు కాబట్టి కాపీ కొడుతూ చెబితే ప్రజలు ఇదే మాదిరిగానే బుద్ధి చెబుతూ నిన్ను నమ్మం బాబు అని చెప్పి అనే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి మీరందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి గట్టిగా చెప్పమని అడుగుతా ఉన్నారు.